అందరికీ నమస్కారం నా మహాసంకల్ప వార్తలకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం చరిత్ర సృష్టించాలన్నా దాన్ని తిరిగి ఇంకు పెన్నుతో రాయాలన్నా అది మన వల్లే అవుతుంది ఈ డైలాగ్ కొట్టకపోతే నాకే కాదు మీకు కూడా బోరు కొడుతుంది ఇప్పుడు బావ కొండల్ని పిండి చేసే ప్రోగ్రామ్ని పెట్టుకున్నాడు కాబట్టి ఆయన తెలివికి మరి మనం అంతా తోడై పిండి పిండి చేసి మన తడాక ఏమిటో లోకల్గానే కాదు జపాన్ సింగపూర్లు మరి చైనా కూడా చూపిద్దాం వీలైతే అమెరికాను కూడా మనం వదలద్దు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మొత్తం సినిమాని చూపిస్తానంటున్న బావ చంద్రగుప్తుడి ముహూర్తంలో అమరావతికి కొబ్బరికాయ కొట్టాడు ఆ కోకోనట్ న్యూస్ డీటెయిల్స్ చూసే ముందు మన లైన్స్ ఒక్కసారి చదువుతాను నా వైపే చూస్తూ వినండి మరోవైపు చూసారో తెలుసుగా అది లైన్స్ అమరావతి నిర్మాణంలో బావ గోలీ నెంబర్ వన్ కొండల్ని పీఠి చేయడంలో ఆయనే స్పైడర్ మ్యాన్ పడగొట్టిన చోట తోడగొట్టడం మన బ్లడ్ లోనే ఉంది గీ గీపెట్టినా మహా సంకల్పం అవుతుంది సింహంతో యుద్ధానికి చిట్టెలకు రావడం విచిత్రం అరిచే ముందు జగన్ తెలుసుకోవాలి మన గౌత్రం నా న్యూస్ అండ్ డీటైల్ మరి ఆ రోజులో నాన్నగారు అమరావతి ప్రాంతం గొప్పతనాన్ని ఎంతో గొప్పగా వివరించారు నాగార్జున యూనివర్సిటీలో విదేశీయులకు స్కాలర్షిప్లు ఇచ్చి మరి మనం చదువులు చెప్పామంట ఇప్పుడు బాబుగారు చైనా జపాన్ సింగపూర్ లాంటి విదేశీయులను ఇక్కడికి పిలిపించి రాజధాని కడుతున్నారు మన సీఎం గారు కొండలను అలవకగా పిండి చేయగలరు ఇంతకుముందు ఎన్నో గొండలు బద్దలు కొట్టిన చరిత్ర మరి బావుగారికి ఉందని ఈనాడు నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు దేకో భయ ఇంకా మీ భావన ఎంతకాలం పోగొడతావు నీకు నా మాట ఏంటే మంచిది మీ నాయన ఆత్మకు శాంతి కలిగించే మాట చెప్తా వినో మీ బావ ఈసారి ఆయన గోతి ఆయనే తీసుకొని గోతిలో పడ్డాడు అందుకనే నువ్వు జల్దీ ఏపీకి సీఎం అయితే మంచిగుంటుంది నేను మీ నాయన సైన్మాల ఇట్లా చూసినా నీ గుడుక చూసినా నువ్వు సీఎం అయితే కొడుక చూడాలని ఉన్నది ఇంకా బావా బావా అని గ్యాస్ కొడితే నీకేం ఫాయిదా చెప్పు మేరే బాత్ సునియే సీదా జాకే చంద్రబాబుకో కూర్చీస్తే నీచ కీచో బరాబర్ ఓ సీట్నా బయట మీరు తెలంగాణ వాళ్ళైనా అందులోనూ కాంగ్రెస్ వాళ్ళైనా మంచి మాట చెప్పారు నాకు మాత్రం సీఎం కావాలని ఉండదా కాకపోతే బావ ఉన్నాక నేను సీఎంగా అంటే అది బాగోదు పైగా బాబు సింగపూర్ డిజైన్ రెడీ చేసుకొని ఇప్పుడు టేబుల్ కష్టాల్లో ఇరుక్కున్నాడు ఏ టైంలో నేను సీఎం అయితే బాగుండదేమో ఇప్పుడు వద్దులే తర్వాత చూద్దాం ఆ అధైర్యమే నీకు వద్దయ్యా బాలయ్యా అసలు నీకేం దక్కువని అల్లుడు బాబు కంటే నువ్వు ఎంతగానో బెటరు నే చెప్తున్నాగా స్వాతి ముత్యంలా అమాయకంగా ఉంటావు అయినప్పటికీ కూడా అందరికీ న్యాయం చేస్తావయ్యా నువ్వు పైగా ఇదంతా కాకుండా స్వర్గంలో ఉన్నటువంటి మీ నాన్నగారి ఆత్మ ఎంతగానో సంతోషిస్తుంది అసలు ఇంకో మాట చెప్పనా నీకు కల్లుడు బాబు గురించి నాకు బాగా తెలుసయ్యా చిన్నప్పుడు కూడా నారావారి పల్లెలో చదువుకునేటప్పుడు బలపాలు పెన్నులు కూడా పక్కవాడి జేబులో నుండి కొట్టేసేవాడు అటువంటి బుద్ధయ్య నీ చినబావది అందుకే నా మాట విను ఇప్పుడు నీకు దొరికినటువంటిది ఒక అద్భుతమైన గోల్డెన్ ఛాన్సు ఈ ఛాన్స్ గనుక నువ్వు వదులుకున్నట్టయితే ఇహ నువ్వు ఎన్నాళ్ళున్నప్పటికీ నారావారి వంశం వెనక చేతులు గట్టుకు నిలబడాల్సిందే లేచి వెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను అటు సెక్రటేరియట్ ను స్వాధీనం చేసుకో చూడు బాలయ్య నువ్వు ఎమ్మెల్యే అయ్యా పులిబిడ్డవు సింహానివి సీఎం కావడానికి అన్ని అర్హతలు అన్ని లక్షణాలు పౌరుషము కూడా ఉన్నవాడివి నాయనా చూడవయ్యా మన వంశం లెవెల్ నువ్వు ప్పటికి మర్చిపోవద్దు ఇదేమిటిది ఈమె మరీ బలవంతం పెడుతున్నట్టుగా అనిపిస్తుంది వైసీపీ పార్టీలో ఉండి నాకు సపోర్ట్ చేస్తుందంటే మరి ఈ నావార్తల క్యాసెట్ని బాబుకు ఇచ్చినా ఇస్తుంది వద్దు నాకు లేని ఆశ చూపించి కన్ఫ్యూజ్ చేయొద్దు కన్ఫ్యూజన్లో నేనేం చేస్తానో నాకే తెలియదు సీఎం లక్షణాలు నాకు మా నాన్నగారి నుండే వచ్చాయి అయినా అవకాశం లేక అన్ని అణచుకుంటున్నాను ఇదిగో బాలయ్యా మరొక్కసారి కూడా చెప్తున్నాను ఆలోచించు మరి మీ భావనాయకత్వంలో మన ఏపీకి న్యాయం జరగదుగాక జరగదు మన నిమ్మకూరును నర్సరావుపేటను దొనకొండను కూడా సిఆర్డిఏ అమరావతిలో కలపలేదు చూసావా నువ్వు అదే మనమైతే ఇవన్నీ చేసుకోవచ్చు నా మాట వినవయ్యా వాట్స్ హ్యాపెనింగ్ బాలయ్య గారు ఏం ఎందులకు మీరు సంకోచిస్తున్నారు సీఎం గా చేయాలంటే భయపడుతున్నారా చంద్రబాబు ఇవ్వడని కంగారు పడుతున్నారా లక్ష్మి చెప్పిందిగా మీరు సీఎం అయ్యారంటే నందమూరి ఫ్యామిలీ మొత్తం మీ వెనకాలే ఉంటుంది కమాన్ మన రక్తంలో పౌరుషం ఉందనేది నీకంటే ఎవరికి బాగా తెలుసు ప్రజలకు మంచి చేయడమే కదా మనకు కావలసింది పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టాలన్న తపన ఉండాలి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అది కాదు నాన్నగారు మరి బాబా టేబు నగిలిది మరి ఆయనకు దీనికి ఎటువంటి సంబంధం లేనే లేదు మీరంతా కలిసి బావుతో ఉన్న నా బంధాన్ని తెంచాలని చెప్పి అనుకుంటున్నారు ఈ విషయంలో నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను అందుకే ఇప్పుడు బ్రేక్ తప్పకుండా తీసుకుంటాను నవ్వు టేక్ ఏ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు నామార్తలు నా ఇష్టం బాగా తెలివితేటలున్న నాయకత్వంలో అమరావతి మరో సింగపూర్ అవుతుందని అనడంలో అతిశయోక్తి లేదు అమరావతిని ప్రపంచంలోనే గొప్ప నగరంగా చేయడానికి ఆయనకి సహకరించి ఒక ఇటుకో ఎంతో కొంత ఇచ్చి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ నందమూరి వంశం తరఫున పిలుపునిస్తున్నాను అయ్యా బాలయ్య గారు ఆ ఇటుకల సంగతి తర్వాత రెండు రాష్ట్రాల్లో సీడీలు గొడవ జరుగుతూ ఉంటే ఏం తెలియనట్టుగా ఇలా కామెడీ వార్తలు చదువుతున్నావేంటి మీ బాబుకు నీతి నిజాయితీ స్నేహితులైతే వెంటనే రాజీనామా చేయించు నువ్వు సీఎం అయితే అసెంబ్లీలో సమస్యల పరిష్కారానికి బాగా సహకరిస్తాను ఆల్రెడీ కేంద్రానికి కూడా నివేదికలు ఇచ్చాను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్స్ తెలంగాణ ఏసీబీ కేసీఆర్ దగ్గర కూడా లేదని కేంద్ర మంత్రులు మెచ్చుకుంటున్నారు అవిష్యం నీకు తెలియదా అని చెప్పూనా బావ టేపులో వేలు పెట్టద్దు అది ట్యాపింగో లేకుంటే వాయిస్ మెమికరీయో తెలుసుగా నేను కన్ఫ్యూజన్ లాది మా బావ వాయిస్ అంటే అందరి ముందు లోకు అయిపోతాం కాబట్టి వెళ్ళిపో మరోవైపే చూడు నా వైపు చూడాలని అనుకోకు ఏ ఏందే మీ ఏంది నాకు తెలియకడిగితే నీకన్నా మస్తుగా తొడలు కొడతావుడు సన్నంగా ఉన్నాం కదా మాకు తొడలిగిట్ల లేవనుకుంటా అయింది డిజిటల్ సౌండ్లో ఉన్న గొంతు గాయనది కాదంట అరే చెప్తే చిన్న పిల్లగాడి గుడిక నమ్మడు మీ బావ ఇక శంకరగిరి మాన్యాలకు పోయినట్లే కాని నువ్వు సీఎం కావా తెలంగాణకెళ్ళి నా కోపరేషన్ గిట్ల ముస్తుంటుంది ఎన్టీఆర్ కొడుగ్గా నీకు నాకు మంచి అభిప్రాయం ఉంటుంది వచ్చిన ఆఫర్ని ఎడమకాలతో దన్నుకోకు తెలిసిందా నీకు నా ఫుల్ సపోర్ట్ గిట్ల ఉంటుంది మాయ మనం అంటే గిట్టన వాళ్ళంతా అలానే అంటారు నువ్వు టెంప్ట్ కావద్దు మనం మొత్తం విజయవాడకు షిఫ్ట్ అవుదాం అక్కడ అమరావతి నిర్మాణాన్ని రోజు దగ్గరుండి చూసుకుందాం ఇక్కడుంటే నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారంట మన సీక్రెట్లు అన్నీ రేపటి నుండి వాట్సాప్లో ఫేస్బుక్లో కూడా తెలిసిపోతాయి ఇక నేనుండగా నువ్వు సీఎంగా రిస్క్ తీసుకోవడం ఎందుకు చెప్పమాయ అంతా నాన్నగారు చూసుకుంటారు లేదంటే నేను చూసుకుంటా చూడబా బాలయ కష్టాలను సైతం ఎగిరేదాన్ని విజయం వైపు పోగల సత్తా నాకుంది కేసీఆర్ ఏదో గుజరాత్కి వెళ్ళి సందులో దొరికిన ఆడియో క్యాసెడ్ తెచ్చి నాదే అంటే నమ్మడానికి ఏ ఒక్కరు ఇక్కడ సిద్ధంగా లేరు మనం మంచి రాజధాని నిర్మించుకుందాం ఎప్పుడు బాగా కష్టపడి కొండల్లో పిండిగా ఉండాలి మధ్యలో పనిలేని జగన్ ఎప్పుడో నాతో గొక్కునే కేసీఆర్ ఇబ్బంది పెట్టాలనే చూస్తూ ఉంటారు నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి సీఎంగా నిన్ను ఊహించుకోవద్దమ్మా నీకు నేనున్నాను ఇంకా కావాలంటే నీ అల్లుడు కూడా ఉన్నాడు ఆ విషయాన్ని నువ్వు దృష్టిలో ఉంచుకో ఓకే ఓకే బాబా నేను సేమ్గా ఉంటే బాగుంటుందని వాళ్ళంతా ఏదో కామెడీగా అన్నారే కానీ సీరియస్గా అనలేదు అందుకే ఈ వార్తలు ఎంతటితో ముగిస్తున్నాను జై తెలుగుదేశం జై జై మన మహాసంకల్పం